హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రాచీన కాలంలో బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. బ్రహ్మంగారి కాలజ్ఞానం కాకుండా చరిత్రలో చాలామంది ఇలా భవిష్యత్తు గురించి చెప్పిన వాళ్ళున్నారు. అందులో ముఖ్యంగా నోస్ట్రాడమస్, బాబా బెంగాలాంటి గొప్పవాళ్లు చెప్పినట్టు ఇప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే స్వామి అచ్యుతానంద దాస్ గారు చెప్పిన భవిష్యమాలిక 100కి 100 పాళ్ళు జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. అయితే మీకు ఈరోజు స్వామి అచ్యుతానంద దాస్ గారు చెప్పిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, దాస్ గారు చెప్పినట్టు ఒక యుగం నుంచి మరొక యుగానికి మారే క్రమంలో భూమి మీద దాదాపు 7 రోజుల పాటు చీకటి ఉంటుంది అని, ఎవ్వరూ ఏమీ చూడలేరని, ఎందుకంటే ఏదైనా యుగం ముగియబోతున్నప్పుడు లేదా యుగంలో మార్పు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పారు. త్రేతాయుగంలోలాగా హనుమంతుడు ఎప్పుడైతే సంజీవనీ మూలికను సేకరించటానికి వెళ్లాడో అప్పుడు భూమిపై 7 రోజులు చీకటి ఏర్పడిందంట. అదేవిధంగా సత్యయుగంలో కూడా మోరాసురనే రాక్షసుడు మొత్తం విధ్వంసం సృష్టించి దేవరాజైన ఇంద్రుణ్ణి ఓడించినప్పుడు అప్పుడు కూడా భూమి మీద 7 రోజుల చీకటి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు రాబోయే 2024 మరియు 2029 సంవత్సరాల మధ్య మరొక్కసారి జరుగుతుందని, ఈ సమయంలో ఎవరైతే మహా అక్షర మంత్రాన్ని జపిస్తారో వారు ఈ చీకటిలో కూడా చూడగలరని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో భూమి యొక్క దూరంలో చాలా మార్పుంటుందని, భూమికి చంద్రుడికి ఉన్న దూరం కూడా తగ్గుతుందని రాయబడింది. ఇలా జరగటం వల్ల భూమి మీద ఉష్ణోగ్రతల్లో వేగవంతమైన మార్పులకి లోనవుతాయట. దానివల్ల సగం గ్రహం చాలా వేడిగా ఉంటుంది మరియు మిగిలిన సగం చాలా చల్లగా ఉంటుంది. సముద్రమట్టం చాలా వేగంగా పెరుగుతుంది. అలాగే సముద్ర తీరంలో ఉన్న నగరాలు, దేశాలు ఆ నీళ్లలో మునిగిపోతాయి. అలాగే ఇప్పుడు సముద్రం ఉన్నచోట ఎడారి ఏర్పడవచ్చు, ఎడారి ఉన్నచోట మరొక మార్పు జరగచ్చు. అక్కడ కొత్త సముద్రం ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూమి పైభాగం పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుందని ఇందులో రాశారు. ఇక్కడ ఇక రాబోయే రోజుల్లో పంటలు పండవు, భవిష్యత్తులో సౌరమంటలు భూమిని నాశనం చేస్తాయని కూడా రాశారు. ఫ్రెండ్స్, ఈ సౌరమంటలు సూర్యున్నుండి అకస్మాత్తుగా విడుదలవుతాయి. దీనివల్ల ఇప్పటి వరకు మనం చూడని అత్యంత శక్తివంతమైన పేలుళ్ళు సంభవిస్తాయి. ఇవి ఎన్నో రెట్లు శక్తివంతమైనవి. బిలియన్ల హైడ్రోజన్ బాంబులతో సమానమైన శక్తిని ఇవి విడుదల చేస్తాయి. సౌరమంటల కారణంగా భూమి మీద ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయటం ఆగిపోతాయి. మీకు తెలుసా, 1989లో సోలార్ ఫెయిల్యూర్ కారణంగా కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్లో 9 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రమాదకరమైన పేలుళ్ళు సంభవించాయి. ఇక నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం 3వ ప్రపంచ యుద్ధం 27 సంవత్సరాల పాటు కొనసాగుతుందట. అయితే 2035వ సంవత్సరానికి ముందే ఈ యుద్ధం నుంచి భారత్ బయటపడుతుంది. ఎందుకంటే అప్పటికే ఇక్కడ కల్కి జన్మించి ఉంటాడు కాబట్టి. కలియుగ చివరి కాలంలో కేవలం 64 కోట్ల మంది మాత్రమే సజీవంగా ఉంటారని స్వామీజీ చెప్పారు. వీరు మాత్రమే సత్యయుగంలోకి ప్రవేశించగలుగుతారు. ఈ 64 కోట్ల మందిలో 33 కోట్ల మంది భారతదేశానికి చెందినవారు ఉండటం గమనార్హం. మిగిలిన 31 కోట్ల మంది మొత్తం ప్రపంచం నుండి వచ్చినవారుంటారు. ఇక తుపాను కారణంగా జగన్నాథ ఆలయంలోని కల్పవృక్షం పడిపోతుంది. దీని తర్వాత ప్రపంచంలో 100,000 మంది చనిపోవటం ప్రారంభిస్తారు. 2019 మేలో ఒడిశాలో పాని అనే తుపానొచ్చింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి 2019 చివరిలో ప్రారంభమైంది మరియు ప్రజలు మరణించే ప్రక్రియ కూడా ఇప్పుడే మొదలైంది. అచ్యుతానంద దాస్జీ కూడా ఈ వ్యాధి గురించి చాలా చోట్ల చెప్పారు. అంతేకాదు 2025 నాటికి ప్రపంచంలో తీవ్రమైన భూకంపం సంభవించబోతుందని కూడా ఆయన రాశారు. ఇక భవిష్య మాలిక ప్రకారం మహాభారత యుద్ధం 18 రోజులపాటు సాగలేదు. దీనికి కొంత సమయం ఇంకా మిగిలి ఉంది. అది ఇప్పుడు ఈ కలియుగంలో పూర్తవుతుంది. వీరంతా భీకర యుద్ధం చేసి శత్రుదేశ సైన్యాలను చంపేశారు. మహాభారతంలోని కురుక్షేత్రంలో కౌరవుల తరపున బురి పోరాడాడు. బురి తన సోదరుడు సాల్తో కలిసి మహాభారత యుద్ధంలో చాలామంది యోధుల్ని చంపాడు. గొప్ప యోధుడు. ఇప్పుడు మరో యోధుడు అశ్వత్థామ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు అశ్వత్థామ గురించి వినే ఉంటారు. అతను కృపాచార్య సోదరి కృపి మరియు ద్రోణాచార్యుల కుమారుడు. అతను మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడాడు. అతను యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు, కాని దాన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు. అందుకే శ్రీకృష్ణుడు అశ్వత్థామని చిరంజీవిగా ఉంటాడని శపించాడు. మీ శరీరం ముక్కలవుతుంది, కాని మీరు చనిపోరు. మీ జీవితాంతం మీరు భరించలేని బాధని అనుభవిస్తారు. ఈ శాపానికి కారణం పాండవులు అశ్వత్థామ తండ్రిని మోసం చేయటమే. దీనికి ప్రతీకారం తీర్చుకోవటానికి రాత్రి పాండవుల 5 కుమారులు నిద్రిస్తుండగా వారిని పాండవులుగా భావించి శిరచ్ఛేదం చేశారు. అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేయటం ప్రారంభించినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు తన రక్షణ కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఋషులు అభ్యర్థించటంతో అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కాని అశ్వత్థామ మాత్రం తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు. ఫ్రెండ్స్, అశ్వత్థామ జర్మనీలో పుడతాడని మరియు అతను ప్రపంచ యుద్ధంలో భారతదేశంతో పాటు పోరాడతాడని చెప్పారు. ఇప్పుడు మనం అభిమన్యుడి గురించి మాట్లాడుకుందాం. చక్రవ్యూహంలోకి ఎలా చొచ్చుకుపోవాలో గుర్తురాక అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకొని చంపబడ్డాడని మనలో చాలామందికి తెలుసు. శ్రీకృష్ణుడి విధానం వల్ల అర్జునుడి కొడుకు అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసు, కాని దాన్నుండి ఎలా బయటపడాలో తెలియదు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించిన తర్వాత అతన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. జయద్రథునితో సహా 7 యోధులు అతన్ని చుట్టుముట్టారు మరియు క్రూరంగా చంపేశారు. ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం. కాని ఫ్రెండ్స్, మీకు తెలుసా, భవిష్యవాణి ప్రకారం అభిమన్యుడు అమెరికాలో పుడతాడు మరియు అతను 3వ ప్రపంచ యుద్ధం అంటే కలియుగ యుద్ధంలో భారతదేశం తరపున పోరాడతాడని చెప్పారు. ఫ్రెండ్స్, కంసుడు ముస్లిం కుటుంబంలో పుడతాడు. అతను ద్వాపరయుగంలో మహాపాపి, కాని ఈ కలియుగంలో కూడా అతను మహాపాపిగానే పుడతాడు. ఇతను ఉగ్రవాది అవుతాడు, కాని అతను ఎన్కౌంటర్లో చనిపోతాడు. అంతేకాదు, రేపటి రోజున మణి మరియు నెమలి సింహాసనాన్ని బ్రిటన్ నుండి భారతదేశానికి తిరిగి తీసుకొస్తారని చెప్పారు. అంతేకాదు, ఘటోత్కచుడు, దుర్యోధనుడు, 5 పాండవులు మొదలైన వారు కూడా ఈ కలియుగంలో మళ్లీ పుడతారు. అంతేకాదు, కృష్ణుడు, బలరాముడు కూడా కలియుగంలో పుట్టబోతున్నారు. ద్వాపర యుగం నుండి శ్రీకృష్ణ భగవానుడి సుదర్శన చక్రం ఎక్కడో ఒక రహస్య ప్రదేశంలో దాచి ఉంచబడిందని, కృష్ణుడు మళ్లీ పుట్టి దానిని ధరిస్తాడని చెప్పారు. ఫ్రెండ్స్, జాలూకా పర్వతం అని ఒక పర్వతం ఉంది. ఇది కటక్ నగరానికి కొద్ది దూరంలోనే ఉంది. ఈ పర్వత శ్రేణిలో దాదాపు 757 గుహలు ఉన్నాయి. వాటి లోపల 2000 మంది ఋషులు, సాధువులు తపస్సు చేస్తున్నారు. వాటి లోపల 100,000 ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వీటిలో మణినా గుహ అత్యుత్తమమైందిగా పరిగణించబడుతుంది. నాగలోక రాణి దాని లోపల నివసిస్తుందని మరియు దాని మెడలో ఒక రత్నం ఉందని చెప్తారు. ఈ పర్వతాన్ని చిన్న హిమాలయాలు అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇది 6 పర్వతాల సమూహం. ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ మణినా గుహలో 2 గుహలుంటాయి. పైన ఒకటి, కింద ఒకటి. ఒక పెద్ద గుహ మరియు ఒక చిన్న గుహ ఉంటాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు పాతాళానికి వెళ్లి అక్కడ జరాసంధుడు అనే రాక్షసుని చంపారట. ఈ పర్వత శ్రేణి అత్యంత పవిత్రమైందిగా చెప్తారు. ఫ్రెండ్స్, జలూకా అని ఒక నగరం ఉంది. దీనిని తేలియాడే నగరం అని పిలుస్తారు. ఈ జలూకా పర్వతం ఉన్న ప్రదేశం సంభాల్ గ్రామంలో ఉంది. మహాభారత కాలంలో మత్స్యదేశం అంటే నేటి ఒరిస్సా అన్నమాట. ఇక్కడ
రాజు విరాట్ మరియు ఇక్కడే పాండవులు మరియు ద్రౌపది వారి అజ్ఞాతవాసం గడిపారని మరియు ఇక్కడే అర్జునుడు కౌరవుల్ని ఓడించాడని చెప్తారు. రాజు విరాట్ కుమారుడి కూతురి పేరు ఉత్తర. అర్జునుడి కుమారుడు అభిమన్యుడితో ఉత్తర వివాహం జరిగింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ జైలు వెనుక తవ్వకం పనిని ప్రారంభించినప్పుడు కొన్ని రోజుల తర్వాత వారు చూసిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ అర్జునుడి విల్లు ఉంచబడింది. ఇక్కడ విరాట్ రాజు శివుని ఆలయాలు నిర్మించాడు. దీనిని అష్ట సంభవం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉంచిన వస్తువులని తల్లి చండి మరియు శంకరుడు స్వయంగా రక్షిస్తారు. అయితే కలియుగంలో భగవంతుడు బలరాముడు వస్తాడని నమ్ముతారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది రాబోయే కాలంలో అచ్యుతానంద గారు చెప్పినవి ఎంత మేరకు జరుగుతాయో చూడాలి. ఫ్రెండ్స్ మీకేవైనా సందేహాలు సూచనలు ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి. మరి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.